ఆన్లైన్ లోన్స్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. వీటికి అమాయకులు బలి అవుతున్నారు. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు గోదావరి ఖనిలోని సింగరేణి సూపర్వైజర్ బలికగా ఆన్లైన్ గేమ్తో డబ్బులు పోగొట్టుకుని జగిత్యాలలో మరో యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్లైన్ మోసాలు ఆయా కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన ప్రశాంత్ సింగరేణిలో ఓవర్మెన్గా పనిచేస్తున్నాడు. సింగరేణి జట్టు తరపున క్రికెట్ కూడా ఆడేవారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో కొంత డబ్బు పోగొట్టుకున్న ప్రశాంత్ అవసరాల కోసం మనీవీ నుంచి 60,000 రుణం తీసుకున్నారు. అయితే ప్రశాంత్ సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయి. అతనికి ఫోన్ చేసి బూతులు తిట్టడం మొదలుపెట్టారు. మహిళల నగ్న ఫోటోలు కుటుంబ సభ్యులకు షేర్ చేసేవారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ ఈ నెల 7న ఇంటి నుండి వెళ్ళిపోయాడు. 9న సాయంత్రం రామగుండం రాఘవపూర్ రైల్వే స్టేషన్ మధ్యలో కేరళ ఎక్స్ప్రెస్ వస్తుండగా రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. ప్రశాంత్ పోస్ట్ మార్టం జరుగుతుండగా కూడా యాప్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బు కోసం వేధించారు. మరణించి 3 రోజులు కావస్తున్నా ఆ వేధింపులు మాత్రం ఆగడం లేదు. యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నిర్వాహకులు. నా పేరు దాత్ శ్రీకాంత్. మా అన్న పేరు దాత్ ప్రశాంత్. మా అన్న లెవెనింగ్ లైన్ ఓవర్మెన్ చేస్తా ఉన్నాడు. మొన్ననే కొత్తగా అండర్ మేనేజర్ కూడా ప్రమోషన్ వచ్చింది. మా అన్న 7వ తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లోకి పోయింది. ఆ తర్వాత మాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మేము ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. కొన్ని సార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 9వ తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 సాయంత్రం 5 గంటల 9వ తారీఖు రోజు సాయంత్రం 5:30 ఇట్లా మీ అన్న ట్రైన్ పడ్డాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మాకు పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం రాత్రి 8:45 అది కూడా ట్రూ కాలర్ ఐడెంటిఫై చేసిన నంబర్తో నేను ఫోన్ చేస్తేనే నాకు తెలిసింది. వాళ్ళు కూడా స్వతహాగా చెప్పలేదు మీ అన్నకి ఇట్లా చనిపోయిందని చెప్పి. నేను ఫోన్ చేస్తేనే నాకు చెప్పారు. మళ్ళీ ఇంకోటి మా అన్న దగ్గర 7 తారీఖు 8 తారీఖు టికెట్లు ఉన్నాయి. 9 తారీఖు టికెట్ మాత్రం లేదు. మా అన్న ఇక్కడ నుంచి పెద్దపల్లి పోయినట్టు పెద్దపల్లి ప్లాట్ఫారం టికెట్ ఒకటి, పెద్దపల్లి నుంచి వరంగల్ ఒకటి, వరంగల్ నుంచి సికింద్రాబాద్ ఒకటి, సికింద్రాబాద్ నుంచి బలార్స పోయినట్టున్నాయి. కానీ బలార్స నుంచి ఇటు పెద్దపల్లి కానీ వరంగల్ కానీ రామగుండం కానీ సికింద్రాబాద్ కానీ వచ్చినట్టయితే ఏ టికెట్ లేదు. దీని మీద మాకు కొంచెం అనుమానం ఉన్నది. దీన్ని విచారించాలి. ఒక అన్నోన్ నంబర్ నుంచి కొన్ని మార్కింగ్ ఫోటోలతోని మా అన్న ఆధార్ కార్డు పెట్టి మా మమ్మీ డాడీ ఫోటోస్ పెట్టి కొన్ని చాలా ఘోరంగా పెట్టి అందరికీ మా చుట్టాలకు కానీ బయట పబ్లిక్లకు కానీ మా డాడీకి కానీ మా మమ్మీకి కానీ ఇట్లా ఫొటోస్ పంపించారు. అది ఏంటి అని చెప్పి పోలీస్ స్టేషన్లో పోయి అడిగితే ఇట్లా లోన్ తీసుకున్నాడు ఉంటాడు, లోన్ గురించి చెప్తారు. అది మాకు ఇంకా కరెక్ట్గా కూడా తెలియదు. లోన్ తీసుకున్నాడా లేక ఇంకెవరైనా పంపించాడా తెలియదు. కొంతమంది అయితే లోన్ గురించి ఫోన్ చేస్తారు, ఇట్లా మీ అన్న లోన్ తీసుకున్నాడా ఇది అని చెప్పేసి ఫోన్ చేస్తారు. మరి దీని గురించి కొంచెం విచారణ జరగాలి. ఇది ఏదైతే జరిగిందో అది 100% దాని గురించి రిజల్ట్ అనేది రావాలి. ఇది ఇట్లా జరిగింది, వీళ్ళు దీనికి బాధ్యులు అని చెప్పి ఏదో ఒకటి అయితే మాకు న్యాయం జరగాలి. డిజిటలైజేషన్ పేరుతోటి నిరుద్యోగులను, నిరుపేదలను, మహిళలను, చదువుకున్నటువంటి యువతీ యువకులను, అదేవిధంగా ప్రొఫెషనల్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్లను వివిధ యాప్ల పేరుతోటి, లోన్ల పేరుతోటి, మరి వాట్సాప్ కాలింగ్, ఫోన్ల ద్వారా మరి మీకు ఆర్థిక రుణాలు ఇస్తారని చెప్పి మరి రుణాలు ఇవ్వకుండా అన్ని రకాలుగా మానసిక ఒత్తిడికి గురి చేసి మరి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి కొన్ని యాప్స్, ఫైనాన్స్కి సంబంధించినటువంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ గేమ్కు మరో యువకుడు బలయ్యాడు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం అంతర్గాముకు చెందిన కొట్టాల తరుణ్ రెడ్డి అనే యువకుడు మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. తండ్రి బ్యాంకు ఖాతా నుండి 180,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు మందలిస్తారనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసందనంలో మునిగిపోయారు. సుఖరెడ్డి వాళ్ళ సుఖరెడ్డి క్రాప్ లోన్ కట్టడానికి వాళ్ళ కొడుకు దగ్గర ఆయన ఉన్న అకౌంట్లో నైట్ అంతా గేమ్, ఆన్లైన్ గేమ్ ఆడడంతో ఆ డబ్బులన్నీ పోయి మా నాన్నకు చెప్తే ఏమంటాడని మనస్తాపానికి గురిచింది. మబ్బుల తోటలకు పోయి గడ్డి మందు వేసుకొని చనిపోయింది.